నమస్తే అండి వెల్కమ్ టు యశస్వి ఛానల్ నేను పూర్ణిమ ఈరోజు నేను కూరల్లోనూ నువ్వు వేసుకునే విధంగా ఈజీగా ఫ్రైస్ అయిపోయే విధంగా ఉండే జీలకర్ర కారాన్ని నేను చెప్పబోతున్నాను ఇది చాలా తొందరగా అయిపోతుంది అనమాట అయితే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అయితే మామూలు రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఎర్రటి కారం పొడి బదులుగా దీన్ని యూస్ చేసుకోవచ్చు అయితే ఇది జీలకర్ర కూడా కలిపి ఉండడం వల్ల దీనికి ఒక మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట ఈ ఈ రకంగా మనం దీన్ని పొడి చేసుకున్న తర్వాత దీన్ని ఇంచుమించుగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు అయితే దీన్ని ఇంకా ఎక్కువ కాలం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కానీ జీలకర్ర ఫ్లేవర్ అనేది ఫ్రెష్గా మనకి ఉండాలంటే ఒక వారానికి ఒకసారి మనం తయారు చేసుకుంటూ ఉంటే ఇది సరిపోతుంది అనమాట ఇది చాలా సింపుల్ దీన్ని స్టవ్తో కూడా మనకు పని లేదనమాట డైరెక్ట్గా మిరపకాయల్ని తీసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఎండు ఎండుమిరపకాయలు కొద్దిగా హండ్రెడ్ గ్రామ్స్కి తక్కువగా నేను తీసుకున్నాను తొడిమలు తీసేసి తర్వాత దీంట్లో ఈ ఈ తీసుకున్న మిరపకాయలకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను అనమాట అది చిన్న టీ స్పూన్స్ అయితే కనుక ఒక ఐదు స్పూన్ల వరకు వేసుకోవచ్చు అయితే దాన్ని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని వస్తే జీలకర్ర కారం అనేది ఈ రకంగా తయారవుతుందనమాట అయితే జీలకర్ర కారం మనకి వెంటనే నలిగి మంచి ఇదిగా రావాలంటే మనం జీలకర్ర కారం చేసుకునే ముందు ఒక పావు గంట పాటు ఎండలో పెట్టుకుంటే కూడా బాగా నలుగుతుంది ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది అయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా దీన్ని చేసుకోవచ్చు ఇది చూసారు కదా ఈ రకంగా చాలా ఇన్స్టెంట్గా తయారైపోయింది దీన్ని మనం కర్రీస్లోనూ తర్వాత ఫ్రైస్ ఆలూ ఫ్రై అరటికాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఫ్రైస్ అన్నిటిలో కూడా మనం ఎర్ర కారం పొడికి బదులుగా దీన్ని వాడుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జీలకర్ర ఫ్లేవర్ కూడా దానికి యాడ్ అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట కర్రీస్కి అలాగే గ్రేవీ కర్రీస్లో కూడా మనం దీన్ని కొద్దిగా వేసుకోవచ్చు అలా కాకుండా మళ్ళీ మనం పప్పు వండుకుంటాం కదా పప్పులో కూడా మనం ఈ కారాన్ని కొద్దిగా వేసుకున్నట్లయితే పప్పు అనేది చప్పగా లేకుండా మంచి రుచికరంగా తయారవుతూ ఉంటుంది ఇవన్నీ కాకుండా మనం అప్పుడప్పుడు దోశలు కానీ ఇలా ఓతప్పలాగా మనం వేసుకుంటాం కదా వాటి మీద కూడా ఈ జీలకర్ర కారాన్ని చల్లుకొని తింటే చాలా బాగుంటుంది అది కాకుండా మనకి ఈ జీలకర్ర కారం అనేది ఉండడం వల్ల మనకి ఈ రొట్టె లేకపోతే ఇలాగా ఓతప్పాలు అనేవి ఈ జీలకర్ర కూడా ఉండడం వల్ల మనకి అరుగుదల కూడా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా యాడ్ అవుతుంది దానికి ఈ ఇలాగా ఈ జీలకర్ర కారం అనేది చాలా రకాలుగా మనం కర్రీస్లో ఫ్రైస్లో పప్పులో దోశల మీద అన్నిటి మీద మనం చల్లుకుని వాడుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా ఇలా తయారు చేసుకున్న జీలకర్ర కారాన్ని ఇలా ఒక శుభ్రమైన పొడి ఈ ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే ఏ పది రోజుల వరకు దీన్ని వాడుకోవచ్చు ఇంకా ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుందని చెప్పాను కదా కాకపోతే ఏంటంటే మనం ఒక వారానికి అలా ఆడుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా మనకి కర్రీస్లో తెలుస్తుంది జీలకర్ర స్మెల్ అనేది బాగా వస్తూ ఉంటుంది అయితే దీన్ని ఉప్పు అది కలిపి కాకుండా ఉప్పులో అనేది తడి అనేది ఉంటుంది కాబట్టి మనం కలుపుకోకూడదు ఎప్పుడైతే మనం కర్రీ చేసుకుంటామో అప్పుడే దానిలో కలుపుకుంటే సరిపోతుంది ఇలా డ్రైగా తయారు చేసిన పౌడర్ని ఒక ఎయిర్ టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందనమాట దీన్ని టైట్గా మూత పెట్టేసి పెట్టేసుకు తడి అనేది తగలకుండా పెట్టుకోవాలి చూసారు కదా నేను చెప్పాను కదా ఇలా నేను అరటికాయల ముందే ఫ్రై చేసుకున్నాను చివరగా నేను కారం పొడికి బదులు ఈ జీలకర్ర కారాన్ని యాడ్ చేశాను ఈ జీలకర్ర కారం వేయగానే మంచి ఈ ఫ్రైకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అది కాకుండా మనం వేసుకున్న ఆయిల్ అనేది ఈ జీలకర్ర కారం అనేది ఎక్కువగా అబ్జార్బ్ చేయదనమాట అందువల్ల మనం కర్రీస్లో కూడా మరీ ఎక్కువ నూనె అనేది పట్టదు అదే మామూలుగా మెత్తగా ఉండే మనం మార్కెట్లో దొరికే కారం పొడిని వాడుకుంటే మనం ఈ కారం పొడి వేయగానే మొత్తం ఆయిల్ అంతా అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది డ్రైగా అయిపోతూ అనమాట దానివల్ల మనకు తెలియకుండానే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటాము ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఆయిల్ కూడా తక్కువ పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుందనమాట చూసారు కదా ఇలాగా పప్పులో కూడా మనం ఈ జీలకర్ర కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇది చూసారు కదా ఈ పప్పులో నేను మామిడికాయ పప్పులో ఈ జీలకర్ర కారాన్ని ఒక స్పూన్ యాడ్ చేశాను దాన్ని స్టవ్ మీద మనం పప్పు అంతా రెడీ అయిపోయాక ఒక దింపడానికి ఒక టూ త్రీ మినిట్స్ ముందు ఈ కారాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకున్నట్లయితే దీని జీలకర్ర ఫ్లేవర్ ఈ కారం అనేది యాడ్ అయ్యి పప్పు అనేది మంచి టేస్టీగా తయారవుతూ ఉంటుంది ఏ మామిడికాయ పప్పు అనే కాదు అన్ని రకాల పప్పుల్లో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ జీలకర్ర కారాన్ని చూసారు కదా మీరు ఈ చాలా క్యాటరింగ్స్లో వాటిల్లో కూడా చూస్తూనే ఉంటారు పప్పు అనేది ఇలాగే ఎర్ర ఎర్రగా మనకు కనబడుతూ ఉంటుంది ఇలాంటి టెక్నిక్సే వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారన్నమాట చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కింద ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోద్దు అలా చేసినట్లయితే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి Thank you for watching.